Clap, 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 clap. Thank you, sir. Yes. डॉक्टर नरेश वीके पैनल घन विजया की कारण प्रती ओक्का सोदर सोदर मंडल की अन्नदम्मुल की अक्कचेल्ल की पेद्दल की तमुल की ना वेंट पनिचेसिन प्रती ओक्क कार्यकर्ता की पूर्ति सहकार अंदिंचिन मीडिया वारिकी एलक्षन आफीसर्स की నేను అడిగిన వెంటనే నా చెల్లెలు జీవిత నేను ఉంటాను నీ పక్కన అన్నయ్య అని వచ్చి జనరల్ సెక్రటరీగా నిలబడి నేను రాజశేఖర్ని అడిగితే అతను కూడా కాదని మీ ఇద్దరిని నేను గెలుపుకుంటాను మీతో పాటు మనందర్ని చాలా మంది గెలుపుకుంటాం అన్నాం పేరు పేరున ఒక్కొక్కరికి నాకు పని చేసిన వాళ్ళకి నా ఫ్యాన్స్ కి మా ఫ్యాన్స్ కి మా ఫ్యాన్స్ కి ధన్యవాదాలు కృష్ణార్జున ఐక్యతా కృష్ణార్జున ఐక్యతా నరేష్ గారు రాజశేఖర్ గారు ఐక్యతా నరేష్ గారు ఓ థాంక్యూ థాంక్యూ నరేష్ రాజశేఖర్ గారు ఐక్యతా వర్ధిల్లాలి జీవిత గారు ఐక్యతా అయితే నువ్వు కూడా పట్టుకోవాలి ఆ ముగ్గురు ముగ్గురు పేరు చెప్పారు అయ్యా గ్రేట్ నేను ఎప్పుడు ఒకటి కింద పెట్టుకుంది తల్లి తండ్రులని పెద్దలని మనం గౌరవించినప్పుడు వాళ్ళని మన బిడ్డల్లా చూసుకున్నప్పుడు భగవంతుడు ఎప్పుడు గెలుపిస్తాడు నా స్లోగన్ లాగే పెట్టాను నేను తల్లి తండ్రులను ఆదరిద్దాం అమ్మ మాని రక్షించుకుందామని రెండే మాటల్లో చెప్పాం మేము ఫస్ట్ గా నేను థాంక్ చెప్పేసి మా అమ్మ విజయనిర్మల గారు కృష్ణ గారు ఎప్పుడు ఒక్కటి ఏమ ఆశించకుండా ఎప్పుడు మా అడగకుండా ప్రతి సంవత్సరం మా కుటుంబం నుంచి మేము పంపిస్తాం నిజంగా ప్రతి నెల అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు నేను కార్మికులకి కళాకారులకి దేవుడిగా భావిస్తున్నటువంటి దాసరి గారు ఆయన ప్రార్థించి వచ్చాం మేము ధన్యవాదాలు నా గురువు జంజాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు అందరూ ఉండి మీరు గెలుచుకు రండి మేము మీతో ఉంటామన్నారు మెగాస్టార్ చిరంజీవి గారికి నాగాబాబు డైరెక్ట్గా వచ్చి చెప్పాడు నాకు మా దగ్గరికి వచ్చి ప్యానెల్ బాగుంది మీరు గెలుస్తున్నారని థ్యాంక్స్ నాగబాబు గారు పేరు పేరున నాగార్జున వచ్చారు అందరు వచ్చారు ఇంకా లిస్టు చాలా ఉంది నేను ఒకటే చెప్తున్నాను మేమంతా కలిసాం మేము ముగ్గురు ఒకటి మేము ముగ్గురం కలిసి మాని ముందుకు తీసుకువెడతాం గొప్ప సంస్థ చిరంజీవి గారు స్థాపించి ఎంతోమంది మహనీయులు మోహన్ బాబు గారు నాగార్జున గారు మురళీమోహన్ గారు మర్చిపోలేమని ఎన్నో టర్మ్స్ రాజేంద్ర ప్రసాద్ వరకు కూడా ఇంకెంతోమంది పనిచేశారు మిత్రులారా
రెండు నిమిషాలు నేను మాట్లాడబోతున్నాను తప్పని పరిస్థితి. మనస్ఫూర్తిగా భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు, ఇవాళ డబ్బు ఇచ్చాడు, సక్సెస్ ఇచ్చాడు. కానీ మా అమ్మ మాకు సేవ చేయాలని చెప్పి మేమందరం వచ్చాం. అక్కడ జాయింట్ సెక్రటరీగా గెలిచాను, జనరల్ సెక్రటరీగా గెలిచాను, ప్రెసిడెంట్గా ఉండమంటే మిత్రుడు శివాజీకి నేనే ఉండమన్నా ప్రెసిడెంట్, నువ్వు ఉండు మిత్రమా అని మంచి మనసుతో చెప్పాను. గెలిచాం, మనస్తాపాలు వస్తూ ఉంటే నేను కాదంటం లేదు. రెండో టర్మ్, ఇదంతా తెలుసు కాబట్టి కొత్తగా చెప్పేది ఏంటి కానీ చెప్పాలి. రెండో టర్మ్ నువ్వు అడిగావు మనస్ఫూర్తిగా, నువ్వు ఉండండి జనరల్ సెక్రటరీగా జనరల్ బాడీలో నేను అనౌన్స్ చేశాను. అబద్ధ వాగ్దానాలు నేను చేయను, కానీ మానసిక క్షోభ గురయ్యాం, అది ఎవరి వల్ల నేను చెప్పను. ఇవాళ క్యాంపెయిన్లో మేము ఎవరిని ఒక మాట అనలేదు, ఎవరిని తప్పుగా అనుకోవద్దండి, ఎవరిని దూషించడానికి అనలేదు. ఆయన అమ్మ ఇచ్చింది నువ్వేం చేశావని కొంతమంది హ్యాండ్ శానిటైజర్లు వాడుతున్నారు వీళ్ళ కూడు తినాలని కొంతమంది, ఇలాంటి భయంకరమైన మెసేజ్లు మాలో ఎప్పుడు చూడలేదు ఇలాంటిది. నాకు ఇదేనా నా అమ్మ మా అనిపించింది నాకు, మా అందరికి కూడా గుండె మీద చేసుకుని వెళ్ళిపోయాం. అమ్మని నమ్ముతాను, తల్లిదండ్రులు గౌరవిస్తాం, మా కోసం ఊడిగం చేస్తాం. మేము నేనేం మాట్లాడలేదు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాం, ఇవన్నీ కూడా మా మధ్యే, కానీ బయటకు వచ్చింది కాబట్టి చెప్తున్నా. మిత్రమా శివాజీ, నాకు 50 ఓట్లు రావు, నువ్వు జీవితంలో ప్రెసిడెంట్ కావు అన్నావు నువ్వు. ఐఎమ్ టెల్లింగ్ ఇదన్నీ ఓపెన్గా మాట్లాడింది. ఈరోజున 70 ఓట్ల మెజారిటీతో నేను గెలిచాను, జీవిత అంతకన్నా పెద్ద మెజారిటీతో గెలిచింది, రాజశేఖర్ గెలిచారు, అందరి ప్యానల్ గెలిచాం, అందరం ఒకటే, శివాజీ కూడా ఒకటే. మిత్రమా ఎప్పుడు నీతో ఉన్నాను నేను, వీ లవ్ యూ, వీ విల్ ఫర్గివ్, కలిసి పని చేద్దాం, రండి. ఎటువంటి వేరే ఆలోచనలు పెట్టుకోకుండా మా దగ్గర వచ్చిన వాళ్ళందరినీ ఆదరిద్దాం. ప్రతి ఒక్క సభ్యుడికి మీకు ఏం కావాలో మేము మేనిఫెస్టో